వారంతా తలకు తలకు మాసిన విధవలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంటే ఓర్స్తలేరు. కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టే కుట్ర మాయ మాటలతో మోసం చేస్తున్న బీజేపీ పాలమూరు సభలో మంత్రి కేటీఆర్ ప్రజల కోసం బస్టాండ్లో మూటలు మోయడానికైనా సిద్ధమే. మంత్రి ఏంది ప్రజల కోసం బస్టాండ్లో మూటలు మోయడానికైనా సిద్ధమేనంట. సీనన్న నీ పని అయిపోయిందన్న, సింపుల్గా నువ్వు చేస్తున్న అరాచకం, నీ మహబూబ్ నగర్లో నువ్వు చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. ఈయనేమంటా ఉండు, ప్రజల కోసం మూటల పోయినా కన్నా సిద్ధమేనంట. మరి మై ప్రజల కోసం మూటలు పోయి ఇంకేమన్నా మై, వారంతా తలకు మాసిన విధవులు అంట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తుంటే ఓరిస్తలేరు. కులాల మతాల పేరుతో రెచ్చగొట్టే కుట్రనంట. ఈయన ఈయన మాట్లాడితే ఏం కాదు, ఇప్పుడు ఏమంటుడు, వారంతా తలకు మాసిన విధవులు అంటాడు. వీళ్ళు మాట్లాడితే తెలంగాణ భాష, మనలాంటి వాళ్ళు మాట్లాడితే భాష కాదు. మాట్లాడే ముందు కేటీఆర్ నువ్వు ఆలోచించుకోవాలి కదా. నువ్వు యువరాజువు, ఒక ముఖ్యమంత్రి కొడుకువు, ఏం మాట్లాడుతున్నావు మరి నీ భాష? సో ఒకసారి ఈ అంశంపై మాట్లాడదాం. నాతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రాము. యా, నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు మీరు కూడా చూసినట్టు అన్న, మీరు కూడా మంచినే రిటర్న్ వార్నింగ్ మంచినే ఇచ్చినట్టున్నారు. ఈయనేమంటా ఉండు, అంతా తలకు మాసిన విధవులు అంట, కులాల మతాల పేరుతో రెచ్చగొట్టే కుట్ర మాయ మాటలతో బీజేపీ మోసం చేస్తా ఉందని చెప్పి కేటీఆర్ అంటా ఉండు అన్న. ఆయనకు అరికాల నుండి నెత్తి వరకు అధికార మదం ఎక్కింది. అహంకారంతో మాట్లాడుతున్నా ఉన్నాడు. ఆయన తన తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చాడు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం ఆయన కూడా మాట్లాడితే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. ఇతరుల అనుభవాన్ని, వాళ్ళ వయస్సును కనీసం గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరు ఉరగబెట్టి నేను ఈ రాష్ట్రానికి, మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టి మీరు వచ్చి వాళ్ళు విలువలు, వీళ్ళు సన్నాసులు, వాళ్ళు దద్దమ్మలు అని మాట్లాడతారు. మీరు నిజమైనటువంటి దద్దమ్మలు. మీరు ఇంత ఇంత ప్రోగ్రెసివ్ స్టేట్ ని ఈరోజు రిగ్రెసివ్ స్టేజ్ తీసుకెళ్ళినటువంటి ఘనత మీకు దక్కింది కదా. మళ్ళీ మీరు మాట్లాడడం ఏంది, ఆయన మొన్న వరంగల్ కూడా వచ్చాడు. వరంగల్ కు వచ్చి ఏకంగా దేశ ప్రధానమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. అరే మహాత్ము లాంటి నరేంద్ర మోదీ నీతికి నిజాయితీకి నిలువుదట్టం లాంటి వ్యక్తి, వారిని పట్టుకొని విమర్శిస్తారు. అందుకే చెప్పిన ఇచ్చి కూతలు కూస్తే వరంగల్ నడి రోడ్డు మీద గుండు కొట్టిస్తామని చెప్పిన తమాష చేస్తున్నా ఏమన్నా. నువ్వు కనీసం నా దేశ ప్రధానమంత్రి వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, వారి వ్యవహారం ఏంది, వారి క్యారెక్టర్ ఏంది అదే ఆలోచించాలి కదా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయనను ఒక నాయకునిగా చూస్తా ఉంది, ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుని ఇస్తా ఉంది. ప్రపంచమే జేజేలుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈయన వచ్చి ఇష్టం వచ్చిన మాట్లాడేది ఒట్టుగానే అదాని అంబాని పేరు తీసుకుని వాళ్ళని లింక్ చేయడము దుర్మార్గం. ఇది మీ నాన్న ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నింటి కూడా మేమే పని చేస్తామంటున్నాడు. అసలు దాని సంగతి చెప్పును, ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఆ డబ్బులు? 2014 వరకు మీ మీటింగ్లకు జీబులు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండేది. అలాంటిది ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మీటింగ్లకు మీరు జీబులు పెడతానంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా డబ్బులు? తెలంగాణ ప్రజల చెమట కష్టంతోనే సంపాదించినటువంటి డబ్బులను మీరు దోచుకొని మీ పార్టీకి 1,000 కోట్ల రూపాయలు సమకూర్చుకొని మొత్తం దేశం అంతా కూడా డబ్బుమయం చేద్దాం అనుకుంటున్నాం. ఇది సాధ్యం కాదు. ప్రజలు తరిమి కొడతారు. కేటీఆర్ గారు వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఒక ఒక రాష్ట్రంలో మీరు అధికారంలో ఉండొచ్చు కాక, కానీ భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ, 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. సరే అధికారంలో ఉన్నామా లేవా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే రాజకీయాలు ఉందాగా నడపాలి. ఇంత అహంకార పూరితంగా ఇంత రాచకంగా నడితే సరైనటువంటిది కాదు. ప్రజలు అసహించుకుంటారు ఈ రకమైనటువంటి భాషను, ప్రజలు అసహించుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈయన అమెరికా వచ్చినట, అమెరికా నేర్చుకున్నది ఇదేనా? ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే భాష, మాలాంటి వాళ్ళు మాట్లాడితే భాష కాదు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అసలు వాళ్ళేనా భాష గురించి మాట్లాడాలి? అసలు రాజకీయ భాషను కలుషితం చేసింది కల్వకుంట కుటుంబం. ఈ సన్నాసులు, దద్దమ్మలు, ఈ రకమైనటువంటి భాష ఎవరు తీసుకొచ్చారు? మీ నాన్న కదా, పోయి మీ నాన్నకు పాఠాలు చెప్పుకోవాలి, మహాకారు చెప్పాల్సింది. కాబట్టి కేటీఆర్ గారు భాషని ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు ఎస్పెషల్లీ న్యూ జనరేషన్ ఏదో, ఈ న్యూ జనరేషన్ దాన్ని తిప్పి కొడుతుంది. ఆయన ఏమో పోటీ వేసుకుంటాడు.
కానీ భాష ఏమో చాలా అధ్వానంగా ఉంటది. హైటెక్ సిటీకి పోయి అద్భుతంగా ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, ఇక్కడికి వచ్చేమో ఈ బూతులు మాట్లాడతాడు. ఓకే, సో అన్న ఎంత లేదన్న ఒక 5-6 నెలల సమయం మాత్రమే ఉంది ఎలక్షన్స్ కి, ఎంత మేరకు మీరు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ? సో వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందన్న? భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ రైజింగ్ ఫోర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ సిమిలర్ గా వరంగల్ లో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీని తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అయింది. నిన్న మీరు చూసిన హన్మకొండకు కేటీఆర్ గారు వస్తే అసలు క్యాపిటల్ గ్రౌండ్ లో చాలా చిన్నది, క్యాపిటల్ గ్రౌండ్ 5-10 వేల మంది కంటే ఎక్కువ పడ్డారు, మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి. పాపం వాళ్ళు ఆర్పీలను, మహిళా గ్రూప్ లీడర్లను, అంగన్వాడీలను, ఆశా వర్కర్లను బెదిరించి అదిరించి 300 రూపాయలు ఇచ్చి బీర్లు బిర్యానీలు మంచినా కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో 50% పైగా ఖాళీ కూర్చులు దర్శనమిచ్చినాయి. అది వాళ్ళ పాపులారిటీ. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎదుగుతున్నటువంటి ఒక పార్టీ, ఓటమి భయంతోనే దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈ కేటీఆర్ గారిని తీసుకొచ్చి సరిపెట్టాడు. ఆయనకి ఎప్పుడెప్పుడైతే ఎటవటం అవుతుందో, ఎప్పుడెప్పుడైతే వ్యతిరేకత పెరుగుతుందో, తన పతార పడిపోతుందో, అప్పుడు అసలు స్థితులైనటువంటి పనులను పక్కన పెట్టి కుదరు పనులకు శంకుస్థాపన చేయించడానికి ఆ ఖాళీగా ఉన్నటువంటి కేటీఆర్ తీసుకొచ్చి మీటింగ్ పెడతాడు. అసలు ఆయన మీటింగ్ పెట్టడానికి నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు మీటింగ్ పెడితే సంపినోడి సంతాప సభ పెట్టినట్టులే. అసలు వరంగల్ వెనుకబాటు కారణమే కేసీఆర్ కేటీఆర్ లేదా? వరంగల్ వెనుకబాటుకు వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. 6 ముక్కలు చేసింది వరంగల్ ని. వరంగల్ కు ఒక్క ప్రాజెక్ట్ కూడా, ఒక ఇన్స్టిట్యూషన్ కూడా రాకుండా 9.5 ఏళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు. రూడు బస్సన లాంటి ఎమ్మెల్యేలే తీసుకున్నారు, దిగ్గుండాలి. కేసీఆర్ గారు వస్తున్నారంటే పులిదండాలు పెడతాను ఎమ్మెల్యే. ఇక నిన్న కేటీఆర్ వస్తే వినయ్ భాస్కర్ గారు 90 డిగ్రీస్ వంగి దండాలు పెట్టాడు, తడబడుతూ భయపడుతూ మాట్లాడాడు. ఆయనకి ఓటమి భయం పట్టుకున్నది, ఓటమి భయం పట్టుకున్నది కాబట్టి ఈ రకంగా చేస్తా ఉన్నాడు. గత 45 రోజులుగా నేను స్లమ్స్ తిరిగి, ఆ స్లమ్స్ లో ఉన్నటువంటి సగం మందికి ఇళ్ల పట్టాలు లేవు కాబట్టి ఆ ఇళ్ల పట్టాల విషయం మీద మేము పోరాటం చేస్తే ఇక్కడ ఈ వ్యతిరేకత కొంపమూస్తుంది అనేటువంటి ఒక భయంతో వినయ్ భాస్కర్ గారు కేటీఆర్ తీసుకొచ్చి ఒక ప్రకటన చేయించడు, చివరకు 10 మందికి పట్టాలు ఇచ్చాడు. నేను అడుగుతున్నా, మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లేదా గెలిచే ముందు ప్రతిసారి కూడా నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను అని పూచమ్మ మీద, మైసమ్మ మీద, చెట్టు మీద, పుట్ట మీద మీరు ప్రమాణం చేసిన లేదా? మొత్తం యావత్ ప్రజానీకానికి మీరు పట్టాలు ఇవ్వాల్సిందే. స్థలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిన రోజే నిన్న వాడల తిరగనిస్తాను. ఓకే, సో ఇంకొక అంశం మేము ముందు తీసుకొస్తున్నాం అన్న, వెలుగు పేపర్లో వచ్చినది. సో వరంగల్ దేశాయపేట సంబంధించిన 60 గజాల పేద కుటుంబం భూమిని ఆ ఇల్లు కూలగొట్టి ఆడ టీఆర్ఎస్ పార్టీ గద్దె కట్టారన్న, దయచేసి అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి అండగా ఉండండి అన్న. వెలుగులో వచ్చింది ఒకసారి చూడండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, సో ఇది పరిస్థితి. కేటీఆర్ మాట్లాడితే భాష, ఇతర వాళ్ళు మాట్లాడితే అది భాష కాదంట. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కాబోయే ముఖ్యమంత్రి యువరాజ్ అని చెప్పుకుంటావు కదా, ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మరి మీరు?